number 2713, Minister for Energy and Scheduled Gas. Madhyaksha, Gaurav Sabhyulu, Saraswati Srimati Jetty Geeta Garu, Sampath Kumar Garu, Jeevan Reddy Garu, Chinna Reddy Garu, Ramon Reddy Garu, Chandra Reddy Garu. Adhi Prashna. A. Scheduled Kulala Abhivruddhi Kosam Ketaichina Nidhulanu, Rashtramloni Sambandhita Adhikarula Udasinata Valla Kharchu Cheyaledanna Vishayam Vastavamena Ani Adhyaksha, Ledandi, Anni Kuda Kharchu Cheyadam Jarigindi. B. 26731 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం ద్వారా 322.61 కోట్ల మొత్తాన్ని మంజూరు చేయగా అందులో 2016-17 సంవత్సరానికి 111.69 కోట్ల మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేసిన విషయం వస్తుందని అన్నారు అధ్యక్ష. ఇది దీనికి అమ్మిగిట్ ఉంది, ఏ స్కీమ్ కింద అయిందనేది దీనికి కూడా సమాధానం లేదండి. పై విషయం కారణంగా సుమారు 17,000 మంది విద్యార్థులు నష్టపోయిన విషయం కూడా వాస్తవమేనా అని అడిగింది అధ్యక్ష. మరి ఆ పై స్కీమ్కు విద్యార్థులకు సంబంధం ఉన్నట్టు ఎక్కడ కూడా చెప్పలేదు అధ్యక్ష. ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. అయితే ఈ విషయంలో తీసుకున్న చర్యలు ఏమిటని అడిగింది, దీనికి కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. డాక్టర్ సంపద్ గారు. అధ్యక్ష ఇంతవరకు ఆన్సర్ రాలేదు అధ్యక్ష. చాలాసార్లు చెప్తున్నాం అధ్యక్ష, క్వశ్చన్ మినిస్టర్ గారు క్లారిఫై ఇచ్చిన తర్వాత ఆన్సర్ రాదు. ఎట్లా మాట్లాడాలి? బేసింగ్ ఆన్ ద ఆన్సర్ ఇట్ సెల్ఫ్ వీ కెన్ కమ్అట్ విత్ ద ఫ్యాక్ట్స్ కదా. శాసనసభ వివరాల మంత్రి కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేసినాం అధ్యక్ష, ఇంతవరకు ఆన్సర్ రాలే. ప్రశ్నలు అమ్మిగిట్టు ఉంటే నేనేం చేయాలి? మీకు ప్రశ్న ఏముందో ఆన్సర్ సరిగానే ఉంది. మీ ప్రశ్న ఒకసారి చదవండి, మేము అందుకే ప్రశ్న కూడా చదివిన, మళ్ళీ అందరికి అర్థం కావాలనే ప్రశ్న కూడా చదివిన. మళ్ళీ ఒకసారి మీరు మీ ప్రశ్న అడగండి, మీరు స్పష్టంగా ఏందో. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏం కావాలో అడగండి, మినిస్టర్ గారు చెప్పడానికి రెడీ ఉన్నారు. మంత్రి గారు సరిగా వినట్లున్నారు అన్న, నాకు ఆన్సర్ రిటర్న్ ఆన్సర్ అందలేదు మాకు సభ్యులకు అంటున్నా. రిటర్న్ ఆన్సర్ అందలేదు అంటున్నా పరీక్ష. మీ అనుమతితో గౌరవ శాసనసభ వివరాల మంత్రితో ఈ విషయంపై ఈ విషయానికి ఉన్నటువంటి గంభీరత్వాన్ని ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని కాస్త సమయం ఇవ్వమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కనుక దయచేసి దళితుల అభివృద్ధి విషయానికి వస్తే అధ్యక్ష, ప్రధానంగా నిధుల విషయంలో ఈరోజు గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం చూస్తే అధ్యక్ష, ప్రధానంగా ఎస్సీలు కార్పొరేషన్ ద్వారా కానీ ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ నిరుద్యోగులేమో సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతారు అధ్యక్ష. విద్యార్థులేమో ఈ ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ లేదంటే హాస్టల్స్ ద్వారా లబ్ధి పొందుతారు అధ్యక్ష, ఉన్నత విద్యకు కానీ ఫర్దర్ ఎంప్లాయ్మెంట్కి కానీ. దాంతోపాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు లోన్స్తో పాటు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ 3 ఎకరాలు వస్తాయనో డబుల్ బెడ్రూమ్ వస్తుందనో అనేక ఆలోచనలు ఆశలతో ఉన్నారు అధ్యక్ష. 3.5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నిన్ననే చెప్పా వేరే చర్చలు అధ్యక్ష, ప్రతి సంవత్సరము సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కేటాయిస్తున్నటువంటి నిధులు చూస్తే ఆ వర్గాల నుంచి వచ్చిన శాసనసభ్యుడిగా దాదాపు 20-25 సంవత్సరాల ఫిజికల్ పాలసీస్ను చూస్తున్నటువంటి వాడిగా సంతోషం అనిపించింది అధ్యక్ష. మేము కూడా ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించినారు, అవి సరైన పద్ధతిలో ఒకవేళ ఖర్చు చేస్తే మా వర్గాల్లో ఆర్థికంగా సామాజికంగా మార్పు వస్తుంది, ఇంతకుముందు లేని మార్పు ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ నూతన రాష్ట్రంలో అనేటువంటి నమ్మకం విశ్వాసము కలిగింది అధ్యక్ష. కానీ గ్రౌండింగ్ అయిన విధానం కానీ ప్రాక్టికల్గా చూస్తే అధ్యక్ష, ప్రధానంగా ఇంతకుముందే చెప్పా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం, దాదాపు ఈరోజు ఇది 8వ శాసనసభ, 8 సభల్లో కూడా ప్రధానంగా దళితుల మీద చర్చ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ దళితుల చర్చలో ఎక్కువగా నేనేం మాట్లాడినా, చెప్పి 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 ఆ ఫిగర్స్ని చెప్పి మేము అలసిపోతున్నాం తప్ప అధికారులు కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ వడివడిగా అడుగులు పడి వీలైనంత ఎక్కువగా ఖర్చు చేద్దామనేటువంటి ఆలోచన రాలేదో గొప్ప మనసు రాలేదో అన్నటువంటి అనుమానం మాత్రం కలుగుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు లోన్ల విషయం చూడండి అధ్యక్ష, నిన్ననే 2 రోజుల క్రితము గౌరవ సాంఘిక సంక్షేమ మంత్రులు 71,000 మందికి ఈ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ కింద లోన్స్ ఇచ్చినామని చెప్పి సభలోనే చెప్పినారు. అప్పుడే చెప్పా సార్ మీకు అధికారులు ఇచ్చినటువంటి లిస్టును చదువుతూ ఉన్నారు వాస్తవమేది, కానీ గ్రౌండింగ్ కాలేదు, ప్రాక్టికల్గా గ్రాస్ రూట్ లెవెల్లో లబ్ధిదారునికి ఆ అమౌంట్ చేరి తను అనుకున్నటువంటి వ్యాపారమో
లేకపోతే స్వయం సహాయ వ్యవస్థను పెట్టినప్పుడే దానికి అర్థం ఉంటుంది. అంతవరకు మనం ఎన్ని మాటలు చెప్పినా కాదు సార్ అని చెప్పినాం. ఆ రకంగా దాదాపు ఇంకా 36,850 మంది అధ్యక్ష ఈ 16, 17, 18 సంబంధించినటువంటి వాళ్ళు లోన్ వస్తుందని వచ్చిందని ఎండీ ఆఫీస్ చుట్టూ బ్యాంకు చుట్టూ మధ్యలో ఉండేటువంటి దళారుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నారు తప్ప ఇంతవరకు రాలే. ఆ రకంగా ఇంతవరకు ఒక రూపాయి కూడా విధించలేదు దళితులకు బీదులకు అన్నటువంటి వాస్తవాన్ని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 3 ఎకరాలు అన్నది కూడా ఆయా వర్గాల్లో పెద్ద ఎత్తున నమ్మకాన్ని విశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని కలిగించింది అధ్యక్ష. ఆ 3 ఎకరాల విషయంలో కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్ సమావేశాల తర్వాత ఏదైతే మాట్లాడినప్పుడు ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి లెక్కలు కానీ మేము సేకరించినటువంటి లెక్కలు కానీ ఏదైతే చూపించినామో ఆ లెక్కలకు అంటే 9,966 మందికి ఏదైతే 1 ఎకరాలు ఏదైతే ఇచ్చినారో దానికి ఈ మధ్య కాలంలో అంటే దాదాపు 9-8 నెలల్లో ఎంతమంది దళితులు ఈ రాష్ట్రంలో భూమి లేదు ఈ రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు భూమి ఇస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఉంది మా ముఖ్యమంత్రి ఉంది నాకు 3 ఎకరాలు ఇస్తాడు అని చెప్పి అప్లికేషన్ పెట్టుకుని వేచి చూస్తే వాళ్ళు ఉన్నారు. వేచి చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 3,30,644 మంది ప్రభుత్వ అధికారిక లెక్క ప్రకారం ఈరోజు 3 ఎకరాల పొలం కొరకు వేచి చూస్తూ ఉన్నారు. అయితే 3.5 సంవత్సరాల తర్వాత మనము 9,000 పైచలకు 10,000 వరకు ఇస్తే ఈ 3,30,644 మందిని సాటిస్ఫై చేయడానికి ఎన్ని రోజులు కావాలి ఎన్ని ఫైనాన్షియల్ డెఫిస్ కావాలి అనేది మళ్ళీ చెప్తా ఉన్నాం. ఆ రకంగా ఆ విషయంలో కూడా అసంతృప్తి ఉన్నట్టు మాటను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష ప్రధానంగా ఈరోజు సార్ అధ్యక్ష మీ అనుమతితోటే ముందే చెప్పారు అధ్యక్ష మీ అనుమతితోటి ఈ ప్రశ్నకు సంపత్ గారు అనుమతి ఇచ్చిన మాట వస్తాం మీరు అడిగిండ్రు కానీ కొంత రిలెవెన్స్ ఉండాలి కదా. మీరు మొత్తం నేను అనుమతి ఉందంటే ఆ రకంగా లేదు అనుమతి లేదు 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు మారుతా 2 గంటలు ఇచ్చినా మారుతా 2 రోజులు ఇచ్చినా మారుతా అధ్యక్ష. నేను అధ్యక్షుడు సభాధ్యక్షుల వారిని అనుమతి కోరుతా ఉన్నా సార్ మీరు ఎంత టైం ఇస్తే అంత 2 రోజులు టైం ఇచ్చినా దళితుల గురించి 2 రోజులు అనవగ్గలంగా స్టాటిస్టిక్ తో లెక్కలతో వాస్తవ పరిస్థితులు వివరించా మీరు ఎంత ఇస్తారు చెప్పండి ఎంత ఇస్తారు చెప్పండి సార్ ప్రశ్న గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ రూపేనా స్టేట్మెంట్ రూపేనా కాకుండా క్వశ్చన్ రూపేనా గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం ఇస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ నూతన రాష్ట్రంలో దళితుల పట్ల ఒక ప్రణాళికను చేసుకుని ఒక కార్యాచరణను ప్రకటించి ముందుకు పోదామని చెప్పి ముఖ్యమంత్రి గారు పిలిచి మాట్లాడినప్పుడు దళిత శాసనసభ్యులు అందరం కూడా వారికి నివేదించినాం ఏ రకంగా సప్లా నుంచి నిధులు పక్కదారి పట్టినా లేకపోతే కొత్తగా రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో సప్లాన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఏ రకంగా నిధులు మా నిధులు మా ఖర్చు కావడం లేదని చెప్పి ప్రగతి భవన్ పోయి మా ముఖ్యమంత్రి గారు భోజనం చేసి కడుపు నిండా భోజనం పెట్టిండు కడుపు నిండా నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి చాలా చక్కగా రిక్వెస్ట్ చేసిన అయినప్పటికీ నిధులు రాని సందర్భంలో ఈ ప్రశ్నలు ఏమనెత్తున్నాం అధ్యక్ష. ఇక పోతే అధ్యక్ష దళితుల విషయంలో అన్నిటికీ మించి అధ్యక్ష ఆర్థికంగా నిధుల విషయంలో ఏ రకంగా ప్రభుత్వం మీద ఆధారపడతామో దళితులము అదే రకంగా మా ఆత్మ గౌరవం కొరకు మా రక్షణ కొరకు కూడా ప్రభుత్వం మీద ఆధారపడే ఆనవాయితీ ఉంది. అటువంటి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం లేదు అందుకనే మాకు దిక్కు లేదు అధ్యక్ష. ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నైతికంగా కానీ సామాజికంగా కానీ మా వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటే తప్ప సమాజంలో ఉన్నటువంటి మిగతా వర్గాలతో ముందుకు పోలేము కనుక ప్రభుత్వం వైపు చూస్తూ ఉన్నాం. ఆ రకంగా ఆత్మగౌరవం విషయానికి వస్తే అధ్యక్ష ఈ 3.5 సంవత్సరాల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ ద్వారా శాసనసభకు గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా. ప్రశ్న సార్ సార్ దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా సంపత్ గారు మా ఆత్మ గౌరవానికి మా రక్షణకు సంబంధించిన 3.5 సంవత్సరాల ప్రశ్న మీరున్నారు సభ ఉంది గౌరవ ముఖ్యమంత్రి మా ఆవేదన చెప్పుకునే అవకాశం ఇవ్వని కోరుతా ఉన్నా అందుకే ముందే శాసనసభ వ్యవహారాల మంత్రితో పర్మిషన్ అంటే అనుమతితో మేము ముందుకు వచ్చాం. కనుక అధ్యక్ష ఆత్మగౌరవం విషయం వస్తే మా రక్షణ విషయానికి వస్తే ఈరోజు 3.5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అనేక సంఘటనలు ఒక్కసారి బేరీజ్ వేసుకుందాం ఈ సభ సాక్షిగా. అధ్యక్ష ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు ఏ పేపర్ చూసినా పుంకాను పుంకాలుగా వార్తలు వస్తూ ఉన్నాయి అయినప్పటికీ ఈరోజు కొత్తగా జరుగుతున్నాయి అన్నటువంటిది కూడా చెప్పాను కానీ జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు అది ఏ జిల్లానైనా కావచ్చు అధ్యక్ష అది పక్కనే కావచ్చు మనకొండలు కావచ్చు క్వశ్చన్ రూపేణ అడగండి. ఓకే ఓకే అధ్యక్ష వేరే సంఘటన కావచ్చు జిల్లాల సంఘటన కావచ్చు అధ్యక్ష ఈరోజు అధ్యక్ష
ఆ రోజు జూలై 2వ తేదీ చాలాసార్లు ఆ చర్చ జరిగినాక మళ్ళీ మళ్ళీ ఆ చర్చలకు పోదలుచుకొని డైరెక్ట్గా టాపిక్ వస్తాను అధ్యక్ష. జూలై 2వ తేదీ ఆ ఇసుక లారీల కింద చనిపోయినటువంటి ఆ బాణయ్య మృతి, దాని తర్వాత జరిగినటువంటి సంఘటనలు, దాని తర్వాత జరిగినటువంటి పోలీసులు చేసినటువంటి అరాచకము, మా వాళ్ళని అరెస్ట్ చేయడము, దాని తర్వాత అనేక రకాల సంఘటనలు చోటు చేసుకున్నాయి. నేను కూడా ప్రత్యక్ష సాక్షిగా, నేను ఒక బాధ్యత గల శాసనసభ్యుడిగా, నేను ఆ వర్గాల నుంచి వచ్చిన వాడిగా జైలుకు వెళ్ళి బాధితులను పరామర్శించి మేడం గీతారెడ్డి గారు, గీతారెడ్డి గారు సేమ్ అన్నమాట అధ్యక్ష. మిత్రులు సంపత్ గారు క్వశ్చన్ అయిందండి, కూర్చోండి. మాట్లాడతారు కదండి, ఇవ్వలేదంటండి, వద్దనంటున్నా, వద్దని ఇవ్వాలంటుందండి, మాట్లాడండి, కూర్చోండి. మాట్లాడిన స్పీకర్ టేక్ యువర్ ఛాన్స్. లేదండి, మీరు మాట్లాడండి, మాట్లాడదని చెప్తలేరండి, దయచేసి మాట్లాడండి. మీ సభ్యులు గౌరవ సభ్యులు చాలాసేపు చెప్పినారు, మేము చెప్పాలి కదా, తర్వాత మొత్తం కాకపోతే గంట సేపు మాట్లాడండి. ఎవరు వద్దంటారండి, 1 అవర్ మాట్లాడండి, 2 డేస్ మంచి కూర్చున్నారు, ఎవరు వద్దంటారండి, అరే ఎవరు వద్దంటారండి, 2 రోజులు కూర్చున్నాము, వద్దని ఎవరన్నారు, ప్రపంచానికి అందరు తెలుసు. అధ్యక్ష గౌరవ సభ్యులు సంపత్ కుమార్ గారు వారి ఆవేదన వ్యక్తం చేసినారు. దళితుల వెనుకబాటుతనం మీద, పేదరికం మీద ఆవేదన ఉండడం అప్రిషియబుల్ అధ్యక్ష, దానివల్ల కాదని. కానీ వాస్తవాలను వక్రీకరించడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఎస్సీ ఎస్టీ ప్రత్యేకమైనటువంటి బిల్లును ప్రగతి పద్ధతికి సంబంధించిన సందర్భంలో తేవడం జరిగిన మాట వాస్తవం. దాని ప్రకారం అధ్యక్ష ఆ చట్టంలోనే మేము చాలా స్పష్టంగా పొందుపరిచినాం. బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఎప్పటికీ ఉంటాయి అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ సంబంధించిన బిల్లు తెచ్చిన తర్వాత నేనే ప్రత్యేకమైన సమావేశం తీసుకొని ఆర్థిక శాఖ కార్యదర్శిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అందరినీ కూడా పిలిపించి, అట్లే విధంగా ఎస్టీకి సంబంధించిన కార్యదర్శిని కూడా పిలిపించి నేనే సుమారు 3 గంటల మీటింగ్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష. నేను వాళ్ళని కోరింది ఏంటంటే, ప్రతి నయా పైసా రాష్ట్రంలో ప్రతి ఇంచులో, అది ఏ గ్రామం కావచ్చు, ఏ సందు కావచ్చు, ఏ గొంతు కావచ్చు, చేసే పైసల యొక్క ఖర్చు వివరాలు నాకు కావాలని అడిగిన అధ్యక్ష. దాన్ని పొందుపరచండి, కంప్యూటేషన్ చేయండి, ఖచ్చితంగా నాకే కావాలని చెప్పి నేను అడిగినాను. బికాస్ వీఆర్ సిన్సియర్ టు స్పెండ్ ద మనీ. దాని ప్రకారంగా ఈరోజు అధ్యక్ష గౌరవ శాసనసభ్యులందరికీ పెన్ డ్రైవ్ ద్వారా 1 లక్ష పేజీల పైచెల్కుండే సమాచారం మేము ఇచ్చినాము. 1 లక్ష పేజీల పైచెల్కుండదు అధ్యక్ష. ఈ పెన్ డ్రైవ్ కూడా ఇప్పుడు సభ్యులకు సర్క్యులేట్ చేయడం జరిగింది. సభ కొలువు తీరినది కాబట్టి సభ్యులు దీన్ని పరిశీలన చేసుకొని వాళ్ళ జిల్లాలు, వాళ్ళ గ్రామాలు, వాళ్ళ సందులు, వాళ్ళ గొంతులు, వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ అన్నీ కూడా మొత్తం అన్ని స్కీములకు సంబంధించి, వ్యక్తిగతమైన లబ్ధి కావచ్చు, ఇతర లబ్ధి కావచ్చు, ఎస్సీ ఎస్టీల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ప్రతి నయా పైస ఖర్చు పొందుపరిచినటువంటి పెన్ డ్రైవ్ను గౌరవ శాసనసభ్యులకు ఇప్పుడే సర్క్యులేట్ చేయడం జరిగింది. వారు చక్కగా క్షుణ్ణంగా దాన్ని అద్భుతంగా పరిశీలన చేసుకోవచ్చు. మీరు సమయం ఇచ్చి సంపత్ గారు 1 రోజైనా 2 రోజులైనా, నేను 3 రోజులు ప్రతిపాదిస్తున్న అధ్యక్ష, వైఖరి సెక్షన్ దాని మీద ఎంత చర్చ జరిగితే, ఎంత స్పష్టత వస్తే అంత మంచిది. ఎందుకంటే వారు వేసిన ప్రశ్నలో ఒక మాట అన్నారు, అధికారుల అలసత్వం వల్ల తప్పుదారి పక్కదారి పట్టినాయని కూడా వారు అన్నారు. నిజంగానే అధికారుల అలసత్వం ఉంటే చర్యలు తీసుకోవడానికి మాకు కూడా అవకాశం ఇస్తుంది. ఒకవేళ ఉంటే, ఉందా లేదానే తెలవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వారికి ప్రతి నయా పైస రూపాయి కాదు, ప్రతి పైస యొక్క లెక్క మేము ఇచ్చినాం. బడ్జెట్లో ప్రగతి పద్దు కేటాయింపులకు సమానంగా వారి జనాభాకు మించి ఖర్చు కావాలి అధ్యక్ష. ప్రగతి పద్దు మనం బడ్జెట్లో పెట్టుకున్నది 88,071 కోట్లు అధ్యక్ష, 88,071 crores. దట్ ఈస్ ద ప్రగతి పద్దు, దట్ ఈస్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. ఖర్చు అయినటువంటివి ఈరోజు వరకు 33,462 కోట్లు అధ్యక్ష, 37.99%. అది మనం ప్రతిపాదించుకున్న ప్రగతి పద్దు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా అధ్యక్ష, ప్రగతి పద్దు బడ్జెట్ అంటే ప్లాన్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది 88,071 కోట్లండి. అందులో ఈరోజు వరకు ఖర్చు అయినటువంటిది
33,462 crore, 37.99%, 37.99%, ఇప్పటి వరకు ప్రగతి ఖర్చు డబ్బులు ఈ రాష్ట్రంలో ఖర్చు చేయబడ్డవి. ఎస్సీ ప్రత్యేక నిధి అధ్యక్ష, మనం ఖర్చు చేసుకున్నది, మనం కేటాయించుకున్నటువంటిది 14,375.13 crore. ఐఎమ్ రిపీటింగ్ వన్స్ అగైన్, ఎస్సీ ప్రగతి పద్ కింద మనం కేటాయించుకున్నది 14,375.13 crore అధ్యక్ష. ఖర్చు పెట్టినటువంటిది ఈరోజు వరకు మీకు పెన్ డ్రైవ్లో ఇచ్చిన వివరాలు 5,475.2 crore, 5,475.02 crore అధ్యక్ష. ప్రగతి పద్దు కింద రాష్ట్రం మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 37.99% అయితే, ఎస్సీ డెవలప్మెంట్ మీద బిల్లింగ్ మనం తెచ్చిన బిల్లు స్ఫూర్తితోని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 38.09% అధ్యక్ష. ఇది హయ్యర్ దాన్ ది రెగ్యులర్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష. అదేవిధంగా ఎస్టీ ప్రత్యేక నిధి కింద కేటాయింపులు మళ్ళా ఒకసారి టోటల్ బడ్జెట్ని రిపీట్ చేస్తాం అధ్యక్ష. ప్రగతి పద్దు కింద మొత్తం కేటాయింపు 88,071 crore, అందులో ఎస్టీ గిరిజనులకు సంబంధించిన పద్దు 8,165.87 crore, అందులో ఖర్చైంది ఈరోజు వరకు ఖర్చైనటువంటిది 3,359.37 crore. ఇది 41.13% అధ్యక్ష. మొత్తం ఖర్చు ప్రగతి పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వివరం 37.99 crore అయితే, ఎస్సీల కోసం 38.9 crore, ఎస్టీల కోసం 41.13% ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. జనాభా లెక్కలు చూసినా ఎస్సీల జనాభా 16.36% అధ్యక్ష. వాస్తవానికి 2011 సెన్సస్ ప్రకారం నేను చెప్పేది వాస్తవమైన లెక్క. ఈరోజు యాజ్ ఆన్ టుడే మన ఎస్కేఎస్ కావచ్చు, ఇతరత్ర లెక్క రాదని చెప్తా ఉన్నాం. మనకు జనాభా శాతం 15.45 కింద ఉంది అధ్యక్ష. ఇది ఎస్సీలేమో 9.08 కింద ఉంది. ఈ విధంగా ఖర్చు కూడా కరెక్ట్గా అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టినాను తప్ప అధికారుల అలసత్వం వల్ల, సంపత్ గారు మిగతా మిత్రులు గీతారెడ్డి గారు క్వశ్చన్లో అధికారుల అలసత్వం వల్ల డబ్బులు ఎస్సీ ఎస్టీల కోసం కేటాయించిన డబ్బులు పక్కదారిన పట్టినాయా అన్న మాట పూర్తి అవాస్తవం. పక్కదారి పట్టలేదు, పట్టే అవసరం లేదు, అటువంటి సందర్భం కూడా లేదు. ప్రభుత్వం అలర్ట్గా ఉన్నది, 100% దీన్ని ఖర్చు పెట్టినాం. దీనికి సాక్ష్యంగా మేము పెన్ డ్రైవ్ని ఈరోజు ప్రతి నయా పైసా, ఎవ్రీ నయా పైసా ఎక్స్పెండిచర్ ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ ఊర్లో దేనికోసం ఖర్చు పెట్టినామనే లెక్క అధ్యక్ష. సుమారు 100,000 pages ఉంటుంది అధ్యక్ష, హార్డ్ కాపీ తీస్తే 100,000 pages ఉంటుంది. ఈ వివరాలన్నీ ఈ పెన్ డ్రైవ్లో ఇచ్చినాం, ఈచ్ అండ్ ఎవ్రీ నయా పైసా. దీని మొత్తం సభ్యులు, గౌరవ సభ్యులు తమ తమ కార్యాలయాలలో, తమ తమ కంప్యూటర్లలో దీన్ని డౌన్లోడ్ చేసుకొని పరిశీలన చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏ రకమైన చర్చకైనా సరే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది అధ్యక్ష. గీతారెడ్డి గారు వివరణ ఇచ్చిండు, ఇంకా ఫర్దర్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ప్రశ్న రూపాయి. గీతారెడ్డి గారు చాలా చాలా విషయాలు చెప్పుకొచ్చారు సార్, పెన్ డ్రైవ్ కూడా పంపించడం జరిగింది, తప్పకుండా చూసుకుంటాము. మా దగ్గర కూడా గణాంకాలు ఉన్నాయి సార్. నిజంగా ఇందాక సంపత్ కుమార్ గారు చెప్పినట్టు మాట్లాడుతున్నారు సంపత్ గారు. మీరు గీతారెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ గీతారెడ్డి గారు వారికి అవకాశం ఇచ్చింది. గీతారెడ్డి గారి పేరు మీదనే ప్రశ్న ఉన్నది. ఫస్ట్ గీతారెడ్డి గారు కూడా సిగ్నటరీగా ఉన్నారు. అసలు మీ పార్టీలో మీ సీనియర్లను గీతారెడ్డి గారు ఈ శాసనసభాపక్ష ఉపనాయకురాలు, ఉపనాయకురాలు మాట్లాడుతుంటే సభ్యుడు కూర్చునే సంస్కారం లేదండి మీ పార్టీలో. కనీసం మీ సీనియర్లను, మీ సభా నాయకులను కూడా గౌరవించే సాంప్రదాయం కూడా లేదా ఈ పార్టీలో? ఇదేం పద్ధతి అండి మీరు మాట్లాడినారు? నెక్స్ట్ సిగ్నేటరీ డాక్టర్ జే గీతారెడ్డి గారు, స్పీకర్ గారు. కనీసం ఒక సీనియర్ సభ్యుడు మాట్లాడుతుంటే ఇంకో సభ్యుడు కూర్చునే పద్ధతి కూడా ఉండదా? గీతారెడ్డి గారు, గీతారెడ్డి గారు వారికి అవకాశం ఇచ్చినావు రిప్లై చేస్తున్నారు. నెక్స్ట్ మీరు కంటిన్యూ చేస్తే అవకాశం ఇవ్వండి సార్. గీతారెడ్డి సంపత్ గారిని కంప్లీట్ చేయలేదు సార్, ప్లీజ్.
ఇప్పుడు సీఎం గారు రిప్లై చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా మాట్లాడుంటుందా? మీరు చెప్పి కొత్త శాసనసభ్యుడు సార్ అవకాశం ఇవ్వండి సార్. ప్లీజ్ గీతారెడ్డి గారు సార్ అలానే నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆయన పరంగా ఆయనకి ఇవ్వండి సార్. గీతారెడ్డి గారు జీవన్రెడ్డి గారు మీరు మాట్లాడండి. జీవన్రెడ్డి గారు అదర్వైజ్ మరి నేను వేరే క్వశ్చన్ ఇవ్వాల్సి వస్తుంది. మేడం గీతారెడ్డి గారు మీరు మాట్లాడండి. గీతారెడ్డి గారు గీతారెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ గీతారెడ్డి గారు మరి క్వశ్చన్ అయిపోతుంది సార్. నా తర్వాత అవకాశం ఇవ్వండి సార్ ఆయనకి ప్లీజ్. సార్ ఈ సబ్జెక్ట్ గీతారెడ్డి గారు సార్ ఈ సబ్జెక్ట్ ఎంత ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ కాబట్టి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈరోజు హౌస్ లో ఉండి వాటి మీద స్పందించడం జరుగుతా ఉంది సార్. వారికి ఆయనకి ఇవ్వండి సార్, ఒక సెకండ్ లో అయిపోద్ది నేను మాట్లాడతాను సార్ ప్లీజ్. ఆయనకి ఇచ్చేయండి సార్. గీతారెడ్డి గారు మీరు మాట్లాడండి. జూనియర్ శాసనసభ్యుడు అవకాశం ఇవ్వండి సార్. నేను అడుగుతా ఉన్నా సార్. వీరయ్య గారు వీరయ్య గారు వన్ మేము మీకు టైం అడిగినారు అధ్యక్ష ఇచ్చినాము మీకు ఇచ్చినాము. ముఖ్యమంత్రి గారు పెన్ డ్రైవ్ ఇచ్చారు విడుదల చేస్తున్నారు ఆ అన్ని అంశాల మీద అధ్యక్ష అధ్యక్ష నేనే మనవి చేసి ఇప్పుడు అని ఒక్క నిమిషం కాబట్టి 4 నిమిషాలు తీసుకో బాబు కూర్చో ఎందుకు మీ పంచాయతీ కూడా మేమే తీర్చన్నామే చాలా విచిత్రంగా ఉంది. అధ్యక్ష వారి గౌరవనీయులు జీవన్ రెడ్డి గారు ఉన్నారు విషయానికి ప్రాధాన్యత ఉంది. సంపత్ గారు కావాలంటే డెఫినెట్గా మళ్ళా తీసుకోవచ్చు అందులో ఇబ్బంది లేదు. గీతారెడ్డి గారు కూడా సిగ్నేటరీ ఉన్నారు అంత యాంగ్జైటీ అవసరం లేదండి. వీఆర్ రెడీ టు హియర్ యూ ఆర్ రెడీ టు ఆన్సర్ యూ. కాబట్టి ఇద్దట్లో ఎవరు మాట్లాడతారు తెలుసుకొని మాట్లాడండి. వారికి కావాలంటే మళ్ళీ ఇవ్వండి సార్. ఎవరు వద్దంటున్నారు టైం పోతుంది కదా అనవసరంగా. సంపత్ గారు మాట్లాడు సార్. ఇంత ఒత్తిడిలో నా ఆవేదన చెప్పే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. కానీ ఒక్కటి మాత్రం ఇదే ఒత్తిడి ఇదే సఫోకేషన్ బయట జరుగుతుంది మా సమాజం మీద మా జాతి మీద అని ముఖ్యమంత్రి సమక్షంలో జరిగితేనన్నా చెప్తేనన్నా న్యాయం జరుగుతుందని ప్రయత్నం చేస్తాను. ఒకటే ఒక్క సంఘటన చెప్తా ఉంది అధ్యక్ష, ఒకటే ఒక్క సంఘటన. ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నేనే ప్రత్యక్ష సాక్షిని కనుక. ఈరోజు మనం కూర్చున్న ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఆ రోజు పార్లమెంట్ లో బిల్లు వేసేటప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారి సమక్షంలో మీరా కుమార్ గారి సమక్షంలో జరిగినాడు ఒక్క సంఘటన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా. అట్లీస్ట్ ఈ సభ సాక్షిగా వారు దయాదరిస్తారు వాళ్ళు. అయితే అధ్యక్ష చెప్తున్నా అధ్యక్ష మైక్ ఇస్తే చెప్తున్నా సార్. ఓకే ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ వజ్రవాణి సార్ 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 వజ్రవాణి మైక్ కంటిన్యూ చేస్తాను. మైక్ కట్ చేస్తాను. బాణయ్య గారి భార్య వజ్రవాణి ఏడుస్తూ ఏడుస్తూ అధ్యక్ష చెప్తా ఉంటే సార్ మాది వెళ్ళమైనంత మాత్రాన మనుషులను కాదా సార్ అని అవుతుంది సార్. నా తల్లి నా చెల్లి ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక తల్లులు చెల్లెలు ఆ రకంగా ఆర్తనాదాలతో ఉంటే ఈ ప్రభుత్వం సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఈ సబ్జెక్టు ఎంత ప్రాధాన్యత ఉందో దాన్ని మరి సీఎం గారి సమక్షంలో ఈరోజు వారు హజ్లో ఉండడం చూసే మనకు తెలియజేస్తున్నారు. వారు కూడా మాట్లాడడం జరిగింది, సంతోషం సార్. వారు ఒకటి రిలేటెడ్ ఇష్యూని వారికి చెప్పదలుచుకున్నా, హోమ్స్కి చెప్పదలుచుకున్నా సార్. మా అమ్మగారు చాలా పేరుగాంచినటువంటి దళిత నాయకురాలు, తెలంగాణ పోరాటం అనేటువంటి పోరాట యోధురాలు కూడా. వారి సెంటనరీ సెలబ్రేషన్స్ ముఖ్యమంత్రి గారు స్వయాన
జరిపిస్తాను అన్నందుకు నేను సభాముఖంగా వారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను సార్. ఈశ్వరి జయ ఈశ్వరి బాయ్ గారు సార్, మేము సంస్కారం సంస్కృతి ఉన్నటువంటి పార్టీ సార్ మాది. మొన్న ఒక మంత్రి వారిలు మన ఒక మంత్రి వారిలు మీకు సంస్కార కుసంస్కారం మీది, సంస్కృతి హీనులు మీరు అంటే కల్చర్లెస్ అని చెప్పి మమ్మల్ని చెప్పారు కాబట్టి అవకాశం తీసుకుని మాకు సంస్కృతి ఉంది సార్. నేను ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు తెలియజేయండి. దిస్ హ్యాస్ టు గో ఆన్ రికార్డ్ సార్. అధ్యక్ష గీతారెడ్డి గారు దయచేసి మేము అనని విషయాన్ని వారు కల్చర్లెస్ అని మేము అన్నట్టు ఆపాదించేది రికార్డులో పోయింది అధ్యక్ష. వారన్నా విత్డ్రా చేసుకోవాలి లేకపోతే తమరిని తొలగించాలి సార్. ఆ రోజు తమరు లేరు సార్, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రి ఆ విషయం అన్నారు. మీరు రికార్డ్స్ తెచ్చుకొని చూసుకోండి సార్, నేను అనవసరంగా మాట్లాడే వ్యక్తిని కానే కాదు. ఐ డోంట్ గెట్ ఇన్ టు అన్నెసెసరీ కాంట్రోవర్సీస్. విషయం చెప్పండి మేడం సార్. మరి ఇందాక సంపత్ చెప్పినట్టుగానే, సంపత్ గారు శాసనసభ్యులు చెప్పినట్టుగానే అలక్ష్యం జరుగుతూ ఉంది సార్, నిర్లక్ష్యం జరుగుతూ ఉంది అధికారుల చొప్పున. మీరు మంచి ఏంటి ఆలోచనతో లక్ష్యాలు పెట్టుకొని మాకు మా అనగారిన వర్గాలకు న్యాయం చేయాలని మీరు అనుకుంటుండొచ్చు, కానీ కింది స్థాయిలో జరగటం లేదు సార్. దాదాపు 31 జిల్లాల్లో 10 జిల్లాల్లో ఈ ఒక సబ్సిడీస్ మాత్రం ఇవ్వకపోవడం, 322 కోట్లు పెడితే దాంట్లో 11 కోట్లు ఒక 100 11 కోట్లే ఖర్చు పెట్టి తక్కిన కోట్లు వాపస్ పోయినాయి సార్. 200కి పైగా రిటర్న్ అయిపోయినాయి సార్, అన్యూటిలైజ్గా వెళ్ళిపోయినాయి సార్. లబ్ధిదారులు దాని కొరకు చిన్నవాళ్ళు. విషయం వివరణ చెప్పండి. దీనికి సంబంధించిన క్వశ్చన్కి సంబంధించిందే సార్ ఇది. 26,000 లబ్ధిదారులు అప్లికేషన్స్ పెట్టుకుంటే దాదాపు 9,000కే ఇచ్చి తక్కిన వాళ్ళని చేయి నిలిపేసుకుంటే 17,000 మందికి ఉపాధి లేకుండా చిన్న చితక వాళ్ళు సార్. వాళ్లకు గవర్నమెంట్ ఉద్యోగాలు దొరకవు. 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల గురించి చిన్న చిన్న వ్యాపారాలు మేము పెట్టుకుంటామంటే అవకాశం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. అంటే ప్రభుత్వాన్ని కాదు, అధికారుల మీద మీరు కాస్త కంట్రోల్ నియంత్రణ పెట్టాలా, మానిటరింగ్ చేయాలి. మీరు సబ్ ప్లాన్ తీసుకొచ్చారు సార్. మేము ఒక సబ్ ప్లాన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత దానిలో మార్పు ఏం చేశారంటే అది బ్రింగ్ టు బి బ్రాడ్ ఫార్వర్డ్ అని చెప్పేసి మీరు తీసుకురావడం, మరి బ్రాడ్ ఫార్వర్డ్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. కానీ ఏం జరుగుతుందో దాంట్లో ఒక పెనల్టీ క్లాజ్ ఉంది. ఆ పెనల్టీని మీరు ఎందుకు వీళ్ళ మీద వాడుతున్నారా లేదా? పని చేయనటువంటి అధికారుల మీద మీరు నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? వాళ్ళ మీద చర్య ఎందుకు తీసుకోలేదు సార్? తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఇప్పుడు ఏమవుతుంది సార్, 31 జిల్లాలు సడన్గా రాగానే అధికారులు ఎలాంటి వాళ్ళని తెచ్చిపెడుతున్నారంటే వాళ్ళు ASWOలు, వార్డెన్లు, వాళ్ళు వచ్చి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కోఆపరేషన్, సోషల్ ఫైనాన్స్ కోఆపరేషన్ కూడా కల్పించినందుకు అవగాహన లేనటువంటి వ్యక్తులను తెచ్చి పెడితే వాళ్ళకి ట్రైనింగ్ అన్న ఇప్పించాలా? అక్కడ మీకు జాప్యం జరుగుతాం సార్. అధికారులు తప్పు చేయకపోతే మా ఒక ఫండ్స్ మాకు చేరుతాయి సార్, మా లబ్ధిదారులకు న్యాయం జరుగుతుంది సార్. ఇవాళ మా లబ్ధిదారులకు న్యాయం జరగలేదు సార్. మేము అనగారిన వర్గాలు సార్. ఆనాటి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ మా గురించి ఎంతో పోరాడినాడు. మేడం క్వశ్చన్ అవర్ క్వశ్చన్ సార్. నేను చెప్పలేను సార్, మాకు షార్ట్ నో, మేము లఘు చర్చ అడిగాము, మాకు క్వశ్చన్ ఇచ్చారు సార్, 3 సార్లు పోస్ట్ పోలేదు సార్. ఇవ్వాలని అవకాశం ఇవ్వండి సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తు చేసుకోకుండా స్మరించకుండా ఈ విషయం మేము మాట్లాడలేదు సార్. అంతరానితనంతో కొట్టుమిట్టాడినటువంటి ఈ ఒక మా జాతి రత్నంగా దైవికంగా ఆయన ఈ జాతిలో పుట్టడం సార్. ఆయన పుట్టినాడు కాబట్టే మాకు ఈరోజు రక్షణ కల్పించి మా ఒక పర్సంటేజ్ ప్రకారం, మా పాపులేషన్ పర్సంటేజ్ ప్రకారం మాకు 1% రిజర్వేషన్ మాకు దొరుకుతూ ఉంది సార్. అది మాత్రం మేము మర్చిపోలేము. కానీ ఏమవుతుంది, మా నిధులు ఆనాటి నుంచి కూడా ఈనాటి వరకు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వరకు కూడా మా నిధులు మాకు ఖర్చు పెట్టడం లేదు సార్. ఎక్కడ చూసినా గత 3-4 సంవత్సరాలుగా చూస్తే కూడా 34, 36, 37, 39 ఇవే ఖర్చు అవుతున్నాయి, కానీ మా నిధులు పూర్తిగా ఖర్చు అవటం లేదు. 26,000 కోట్లు ఇంతవరకు అన్యూటిలైజ్డ్గా ఉన్నాయంటే అవి మళ్లించబడినాయా, వేరే శాఖలకు వెళ్ళిపోయినాయా అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను సార్. కానీ నాకు జవాబు కావాలి. 26,000 కరోడ్ శ్రీమతి గీతారెడ్డి గారు చెప్తున్నారు 26,000 కోట్లు ఎవరు మళ్ళించారు అధ్యక్ష? మేము మళ్ళిస్తున్నా ఎక్కడ అధ్యక్ష? ఇది అసంగతమైన విషయం. ఈ ప్రభుత్వం మొన్న ఎస్సీ బిల్లు తెచ్చిన తర్వాత పెట్టిన ఖర్చు వివరాలు నేను స్పష్టంగా సభకు మనం చేయడం జరిగింది.
గౌరవ సభ్యులకు నేను పెన్ డ్రైవ్ కూడా సప్లై చేసినామని చెప్పినాం. ఎన్ని స్కీమ్లకు సంబంధించి ఎంతమంది లబ్ధిదారులకు, ప్రతి లబ్ధిదారుని వివరం కూడా మీకు ఇవ్వడం జరిగింది ఆ పెన్ డ్రైవ్లో. ఇవన్నీ కూడా చెప్పాం. 26,000 కోట్లు మళ్లించినామని స్వీపింగ్ రిమార్క్ చేస్తే మేము మళ్లించినట్టు రికార్డులు పోతుంది అధ్యాదేశ. తర్వాత వారు 10 జిల్లాల్లో పెట్టారు, ఏ 10 జిల్లాల అధ్యక్ష పేరు చెప్పాలిరా? స్వీపింగ్ రిమార్క్స్ కాదండి సారీ, యూ హెవ్ టు బి స్పెసిఫిక్ టు ద క్వశ్చన్. క్వశ్చన్ మీరు స్పెసిఫిక్ చెప్పండి, ఏ జిల్లాలో జరిగిందో చెప్పండి. ఇప్పుడు అధ్యక్ష ఇక్కడ ఏమైందంటే, మీరు అనుభవం లేని అధికారులను పెట్టినారు, పనికి మాలిన అధికారులను పెట్టిన అధికారులందరూ నర్వస్ కావాలి అధ్యక్ష వీళ్ళు ఉపన్యాసం ఇది. అధికారులందరూ అసమర్థులు ఉన్నది 31 జిల్లాల. ఏదన్నా ఒక జిల్లాలో మీ దృష్టికి వస్తే, గౌరవ సభ్యుల దృష్టికి వస్తే తెస్తే స్పెసిఫిక్ గా పాయింట్ అవుట్ చెప్పాలి. కానీ పనిచేసే అధికారులందరినీ రిమార్క్ చేస్తే ఎట్లా అధ్యక్ష? తర్వాత 26,000 కోట్లు మళ్లించింది, ఎవరు మళ్లించినా అధ్యక్ష? మేమా? 26,000 కోట్లు ఎవరు మళ్లించారండి? ఎక్కడ ఏ పద్ధతి ఏ లెక్క లెక్క కూడా చెప్పాలి కదా. మీ దిస్ ఇస్ నాట్ ఏ ప్లేస్, దిస్ ఇస్ నాట్ ఏ ఫోరా ఫర్ స్వీపింగ్ రిమార్క్స్ అండ్ దిస్ ఇస్ క్వశ్చన్ అవర్. ద మెంబర్, ఆనరబుల్ మెంబర్ హ్యాస్ టు బి స్పెసిఫిక్. సార్, 3 సంవత్సరాల గురించి నేను చెప్పడం జరుగుతుంది సార్. నా దగ్గర ఉన్నటువంటి అంకెల్ అంకెలతో పాటు చూస్తే సీఎం గారు ఏమన్నారు, మరి నేను అధికారులలో చెప్పండి, జిల్లాలు కానీ జరుగుతున్నటువంటి ఆఫీసర్ కానీ స్ట్రైట్ గా చెప్తే రిప్లై చెప్పడం కరెక్ట్ చేయడం జరుగుతుంది అని అంటున్నారు కదా. నేను అధికారులను డిమారలైజ్ చేయటం లేదు సార్. మీరు కొత్త వాళ్ళని ఏఎస్డబ్ల్యూలను వార్డన్లు పెట్టినప్పుడు వారికి అవగాహన లేనప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి, దాన్ని మీరు ముఖ్యమంత్రి గారు తప్పు పట్టని అవసరం లేదు. ఎక్కడైనా మనకు అవసరం ఉంటే ప్లీజ్ కరెక్ట్ ఇట్, కరెక్షన్ కోర్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా కావని నేను చెప్తున్నాను. నాకు వచ్చినటువంటి సమాచారంలో సో మహబూబ్ నగర్లో ఖర్చు కాలేదు సార్, మరి జోగులాంబ గద్వాల్లో ఖర్చు కాలేదు సార్, 0 ఖర్చు. వనపర్తిలో 0 ఖర్చు సార్, నాగర్ కర్నూల్లో 0 ఖర్చు సార్, నల్గొండలో 0 ఖర్చు సార్, యాదాద్రి భువనగిరి 0 ఖర్చు సార్, సూర్యాపేటలో 0 ఖర్చు సార్, మేడ్చల్లో 0 ఖర్చు సార్, మహబూబాబాద్లో 0 ఖర్చు సార్, జనగామలో 0 ఖర్చు. సో మాకున్నటువంటి అంకెలు మీరు చెకప్ చేసుకోండి సార్. మీకు తెలుసు తెలియకపోవచ్చు సార్, అట్ ద టాప్ లెవెల్ యూఆర్ డూయింగ్ ఎ గుడ్ జాబ్, కానీ ఇంప్లిమెంటేషన్లో మనము వీఆర్ నాట్ అప్ టు ద మార్క్ అని చెప్పి తెలియపరుస్తున్నాను సార్. ఎంత కాలంగా మా నిధులు మాకు రావా సార్? అణగారిన వర్గాలకు ఇప్పుడు సబ్జెక్ట్ మీదకి వస్తే కూడా 14-15 35.92% ఖర్చు అయింది, 15-16 46.65% ఖర్చు అయింది, 16-17 వస్తే 24.60 ఖర్చు అయింది. ఈసారికి వస్తే మరి సీఎం గారి పెన్ డ్రైవ్ జరిగిన తర్వాత నాకు తెలిసి వస్తుంది, కానీ మాకున్నటువంటి అంకెలు మేబీ దర్ ఇస్ అన్ అడిషన్ ఆఫ్టర్ దట్ 34% ఖర్చు అయింది అని చెప్పి ఇంతవరకు మాకు తెలియజేస్తే మాకున్నటువంటి సమాచారం సార్. ఉన్నదేమేమో 3.5 కోట్ల తెలుగు వాళ్ళలో ఉన్నదేమేమో 54 లక్షల మందిమే, ఒక 14 లక్షల కుటుంబాలమే. కానీ మాకు జరగాల్సింది ఇంకా పేదరికలములు ఉన్నారు, ఇంకా నిరక్షరాస్యులుగా చాలా మంది ఉన్నారు. వాళ్లకు ల్యాండ్ పర్చేస్ స్కీమ్ లో కూడా నేను క్వశ్చన్ కాకపోయినా ముఖ్యమంత్రి గారు ఉన్నారని కొన్ని ఇష్యూస్ వారి ముందు పెడుతున్నారు సార్. మీరుంటే విషయాలు పరిష్కారం అవుతాయని ఒక మంచి సూచనతో ఆలోచనతో నేను పెడుతున్నాను, కానీ క్రిటిసిజం గురించి కాదు. ఈ ల్యాండ్ పర్చేస్ స్కీమ్ లో కూడా టోటల్ బెనిఫిషరీస్ మరి మేము 14 లక్షల కుటుంబాలుంటే 4,477 బెనిఫిషరీస్ ఇవ్వడం జరిగింది. ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇస్ ఓన్లీ 11,711 ఏకర్స్, అమౌంట్ స్పెంట్ ఇస్ 50,125. సో ఇవన్నీ ఉంటే మరి మాకు ఎక్కడ మోక్షం సార్? ఎప్పుడు మేము ముందుకొచ్చేది సార్? మేమందరం సమాజం ఎప్పుడు ఏర్పడుతుందో నేను అడుగుతున్నాను సార్. బ్యాంక్ లింక్డ్ ఎకనామిక్ సపోర్ట్ చాలా అవసరం సార్, చిన్న వాళ్ళు సార్ వాళ్ళు, వాళ్ళకి టార్గెట్ పెట్టుకున్నారు 26,731 ఫిజికల్ టార్గెట్ పెట్టుకున్నారు సార్, శాంక్షన్ అయినవి 17,337కి. ఓకే, మా కన్క్లూజన్ ప్లీజ్ లాస్ట్ బిట్, రిలీజెస్ మాత్రం 4,172 జరిగినాయి సార్. మరి ఇంతమందికి టార్గెట్ పెట్టుకొని ఇంత తక్కువ మందికి ఇస్తే ఎంతమంది నిరాశలైపోతున్నారు సార్? ఇందాక నేను చెప్పినట్టుగా దాదాపు 17,000 మంది నిరాశలైపోయి వాళ్ళకి ఎలాంటి మృతి లేదు సార్. చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు,
వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకుంటామని చేసి నేను ముఖ్యమంత్రి గారిని ముఖ్యంగా ఒక హ్యుమానిటేరియన్ యాటిట్యూడ్ లో నేను నడుస్తా అడుగుతా ఉన్నాను సార్. మరి నా దగ్గర కూడా లెక్కలు అన్ని ఉన్నాయి సార్. జీవన్ రెడ్డి మేడం, మేడం మీకు చాలా కంఫర్టబుల్ టైం ఇచ్చిన జీవన్ రెడ్డి గారు, మీరు జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్, జీవన్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, గీతా రెడ్డి గారు, హాఫ్ మినిట్ హాఫ్ మినిట్. నేను ఎంత ఎంత ఎదగాలో ఎదగలేకపోతున్నాను సార్. మాకు మీరు తప్పనిసరిగా అవకాశాలు సృష్టించాలి. మా డబ్బుని ఎక్కడికి కూడా అన్యూటిలైజ్డ్ గా ఉండకుండా, మీరు బాట్ ఫార్వర్డ్ అన్నా కూడా అన్యూటిలైజ్డ్ గా ఉండకుండా. సీఎం గారు, అధ్యక్ష గీతారెడ్డి గారు చెప్పిన విషయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను అధ్యక్ష. ఒక విషయం, వారు చెప్పిన మొత్తం విషయం కాదు, ఒక విషయంతో ఏకీభవిస్తా ఉంది. దళితులలో అతి ఎక్కువ పేదరికం ఉంది, అది నిర్మూలన కావాల్సిన అవసరం ఉంది, సత్వరం కావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నా అన్న విషయం 100% కరెక్ట్ అధ్యక్ష, దాని అనుమానం లేదు. వాటిని గుర్తించే మేము పటిష్టమైన బిల్లు తెచ్చినాం అధ్యక్ష. వాటిని గుర్తించే చిత్తశుద్ధితోని వాళ్ళకి జరగాల్సినటువంటి ఖర్చు ప్రభుత్వం పెడతా ఉంది. వారు ఇంతకుముందు చెప్పిన లెక్క ఒక ఎస్సీ కార్పొరేషన్ మాత్రమే తీసుకుని, ఒక ఎస్సీ కార్పొరేషన్ ఒకటే ఉండదు అధ్యక్ష. దళితుల కోసం ఖర్చు చేసేవారు చాలా విభాగాలు ఉంటాయి, చాలా వాళ్ళు ఖర్చు చేస్తారు, అనేక డిపార్ట్మెంట్లు కూడా ఖర్చు చేస్తాయి. ఓన్లీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే నిధుల గురించి ఒకటి రెండు జిల్లాలు తీసుకోవాలని చెప్పినారు, ఆ ఫిగర్ కూడా కరెక్టే. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్, వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ ఎస్సీ కార్పొరేషన్ ఓన్లీ 102 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ విత్ దాట్. కానీ అధ్యక్ష ఈరోజు స్కీమ్లలో ఎక్కడ లేని విధంగా ఇండియాలో ఎక్కడ ఉండదు అధ్యక్ష, ఎస్సీల పేదరికం గుర్తించడం కాబట్టే అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ 20 లక్షలు ఇచ్చే ఏకైక రాష్ట్రం మీద తెలంగాణ ఒకటే, ఇండియాలో ఏ స్టేట్ కూడా ఇయ్యదు. పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అధ్యక్ష, వాళ్ళు 20 లక్షలు ఇయ్యదు అధ్యక్ష, ఒక తెలంగాణ మాత్రమే ఇస్తా ఉన్నాం. ఇండియా మొత్తంలో నైదర్ బీజేపీ రూల్ నార్ కాంగ్రెస్ రూల్ అని కమ్యూనిస్ట్ పార్టీ రూల్ చేసే కేరళలో కూడా ఇయ్యారు అధ్యక్ష. పేదరికం ఉందని గుర్తించడం కాబట్టే ఈరోజు 20 లక్షలు ఇస్తా ఉన్నాం. 100% సబ్సిడీ మీద దళితుల కోసం స్కీములు అమలు చేసేటువంటి ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అధ్యక్ష. మైక్రో ఇరిగేషన్ కావచ్చు, ఇంకా చాలా విషయాలని. తర్వాత దళితులను పారిశ్రామికవేత్తలుగా మార్చాలని టీఎస్ పైడ్ అనే ప్రోగ్రాం పెట్టి కోట్లాది రూపాయల వాళ్ళ మీద ఖర్చు పెడతా ఉన్నాం. ఆ లెక్క కూడా మీకు ఇచ్చిన పెండోలు ఉన్నాయి. అట్లా టీఎస్ పైడ్ కింద టీఎస్ పైడ్ అనే ప్రోగ్రాం రూపకల్పన చేసి దళితులను పారిశ్రామికవేత్తలను చేయాలని కొన్ని 100 మంది విద్యార్థులను సెలెక్ట్ చేసి బీఈ కంప్లీట్ చేసిన వాళ్ళను మన న్యాట్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు అద్భుతంగా డబ్బులు కోట్లాది రూపాయలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అధ్యక్ష. అధ్యక్ష ఇంకో విషయం నేను మనవి చేసేది ఏంటంటే, చాలా స్పష్టంగా వారితో నేను ఏకీభవిస్తానని చెప్పిన 100% అందులో అనుమానం లేదు. మనందరం కూడా చిత్తశుద్ధితో నా దిశగా కృషి చేయవలసిందే. దళితులలో పేదరికం ఉన్నమాట వాస్తవం, ఎక్కువ ఉన్నమాట వాస్తవం. వాళ్ళు జరగాల్సిన అభివృద్ధి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఎంత జరగాలంత జరగలేదు, అది కూడా వాస్తవం. నిధులు మళ్లించబడ్డ వాటి వాస్తవం అధ్యక్ష, అది కాంగ్రెస్ హయాంలో కానీ మా హయాంలో కాదు. బిల్లు తెచ్చిన తర్వాత మొన్న ఈ శాసనసభ ఏర్పడిన తర్వాత ఒక్క రూపాయి కూడా డైవర్ట్ కాలేదు. అదనంగా డబ్బులు ఖర్చు పెట్టినాం, దాన్ని ప్రూవ్ చేయడానికి మీకు పెన్ డ్రైవ్ ఇచ్చినాం. అందులో జిల్లా మండలము మనిషి పేరు బెనిఫిట్ పేరు 100% డీటెయిల్స్ మేము ఇవ్వడం జరిగింది. కొన్ని 1000 పేజీలతో కొడుకున్నటువంటి పెండవి మీకు ఇచ్చినాం అధ్యక్ష. నేను తమరితో ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, పేదల అభివృద్ధి గురించి ఇందాక బీసీల విషయంలో చెప్పినట్టుగానే దళితుల అభివృద్ధి విషయంలో, గిరిజన అభివృద్ధి విషయంలో 100% మేము కట్టుబడి ఉన్నాం ఈ ప్రభుత్వం. మాకు కూడా దీని విషయంలో చర్చ జరగాలనేటువంటి ఆసక్తి సంపూర్ణంగా ఉంది, ఎందుకంటే వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. అందువల్ల తమరితో నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, శాసనసభ మనం 50 రోజులు నడపాలని అనుకున్నాం. కాంగ్రెస్ మిత్రులు అడిగినారు, మా పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు కూడా అడిగినారు అధ్యక్ష. మా పార్టీ దళిత ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కూడా అక్కడ కానీ ఇక్కడ కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవి థ్రెడ్ బేర్ గా ఒకసారి తేలవలసిన అవసరం ఉంది. తమ నిర్ణయం చేయండి, ఎస్సీ ఎస్టీ పద్దు మీద ఒక 2 రోజులు శాసనసభ పూర్తి స్థాయిలో చర్చ జరగడానికి తమరు అనుమతి ఇవ్వండి. ఇదే శాసనసభలో శాసనసభను కంటిన్యూ చేద్దాం, చర్చ చేద్దాం, లెక్కలను తేల్దాం, కంప్లీట్గా తెలుద్దాం అధ్యక్ష. బికాస్ వీఆర్ ఇంట్రెస్ట్, వీఆర్ సిన్సియర్ కాబట్టి వీఆర్ నాట్ అఫ్రేడ్. ఖర్చులని వివరాలని
అవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ మేము పోదాల్చుకోవాలంటే మమ్మల్ని అంటారా అని అంటారు అధ్యక్ష. తెలంగాణ రాకముందు మూడేళ్లలో దళితులకు అనేక పద్ధతుల ద్వారా పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు 2651 కోట్లు. ఈ మూడున్నరేళ్లలో మేము పెట్టిన ఖర్చు 6713 కోట్లు అధ్యక్ష. తేడా ఫిగర్స్ మా దగ్గర కూడా ఉన్నాయి. మరి ఎవరు డైవర్ట్ చేసిండ్రు, ఎవరు ఖర్చు పెట్టలేదు, మేము కూడా అన్ని చరిత్రలు చెప్పాలి అధ్యక్ష. గత ప్రభుత్వాల చరిత్ర చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి, అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మాకు కూడా ఇంత షార్టు కొచ్చిన వల్ల సరిపోదు. ఈ సబ్జెక్టుకు న్యాయం జరగాలంటే సభ అందరి పక్షాన నేనే దయచేస్తామని కోరుతా ఉన్నా. ఇదే శాసనసభను పొడిగిస్తూ 2 రోజులు టైం ఇవ్వండి, పూర్తి ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ మీదనే మాట్లాడదాం, ఇంకో అంశం లేకుండా డెడికేటెడ్గా. అప్పుడు విషయాలు బయటకు వస్తాయి, అన్ని విషయాలు వస్తాయి. నేను మళ్ళీ రీట్రీట్ చేస్తాను అధ్యక్ష. గౌరవ సభ్యులు సంపత్ గారు కానీ గీతారెడ్డి గారు కానీ పాయింట్అవుట్ చేసిన పద్ధతిలో అక్కడక్కడ ఎక్కడన్నా అలసత్వం జరిగే మాట నిజమే అయితే సరిదిద్దుకోవడానికి చర్యలు తీసుకోవడానికి మాకు కూడా అపార్చునిటీ వస్తుంది. కాబట్టి థ్రెడ్ బేర్ డిస్కషన్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ మీద జరగాలి. 2 రోజులు తమరి సభకు పెట్టండి దయచేసి. దాన్ని మనం నేను తమరితో మనవి చేసినట్టు అధ్యక్ష, మరి 28, 29, 30 అమెరికా నుంచి బృందం రావడం, మన ప్రధానమంత్రి గారు రావడం, మన మెట్రో రైలు ప్రారంభం అంతా ఉంది. హౌజ్ ప్రొరోగ్ చేయకుండా, హౌజ్ ఒకవేళ అడ్జర్న్ చేసినా ప్రొరోగ్ చేయకుండా హౌజ్ అట్లాగే పెట్టి, ఎందుకంటే పంచాయతీరాజ్ యాక్ట్ అయితే ఎట్లా పాస్ చేయాల్సిన అవసరం ఉంది మనకు. కాబట్టి అదే సందర్భంలో 2 రోజులు ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ మీదనే చర్చ ఇక్కడ జరగాలి. 3వ తారీఖు బీసీ చర్చ కూడా అనుకున్నాం, ఎందుకంటే ఈ రాష్ట్రం నేను మళ్ళా మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, ఐఎమ్ విత్ ఫుల్ కమిట్మెంట్ ఐఎమ్ మేకింగ్ ది స్టేట్మెంట్. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం 90% జనాభా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జనాభానే ఉంది, అందులో అనుమానం లేదు. భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి వెల్ఫేర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేస్తా ఉన్నాం. అందుకే ఓపెన్ మైండ్తోని సభా నాయకునిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా లక్ష్మణ్ గారు అడిగితే తమరి సమక్షంలో పెట్టమని చెప్పి నేను చెప్పడం జరిగింది. అధ్యక్ష, మేము ఏ విషయంలో కూడా పారదర్శకంగా ఉండదలుచుకుని తప్ప పారిపోయే రకంగా మేము లేము. హరితహారం లెక్కలు అడిగినారు, ఈరోజు మేము టేబుల్ మీద పెట్టినాం, గౌరవ శాసనసభలో పరిశీలన పెట్టినాం, వాటిని చూసుకోమనండి, పరిశీలన చేసుకోమనండి. లెట్ దెమ్ పాయింట్అవుట్. విఆర్ ఫర్ ది ఆడిట్, విఆర్ ఫర్ ది స్క్రూటినీ బై ది ఆనరబుల్ మెంబర్స్, విఆర్ ఫర్ ది స్క్రూటినీ బై ది ఆనరబుల్ హౌస్, బై దిస్ ఆగస్ట్ హౌస్. కాబట్టి తమరిని నేను ప్రార్థిస్తా ఉన్నా, పంచాయతీరాజ్ బిల్లు, ఎందుకంటే మేము కమిట్మెంట్ ఇచ్చున్నాం గడువులోగా పంచాయతీరాజ్ ఎన్నికలు జరపాలి, దానికోసం హౌస్ను ప్రొరోగ్ చేయకుండా పెడదాం. డెఫినెట్గా అమెరికా టీం కానీ ప్రధానమంత్రి గారి టీం కానీ మన మెట్రో రైల్ కానీ దానికి డిస్టర్బెన్స్ లేకుండా స్లాట్ తమరు ఫిక్స్ చేయండి. 2 డేస్, 2 ఫుల్ డేస్ రాత్రి బదులు కూర్చుందాం, మనము ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ చర్చ చేద్దాం. 3వ తారీఖు నాడు బీసీ వెల్ఫేర్ కూడా వస్తుంది కాబట్టి ఒక్కరోజు బీసీ వెల్ఫేర్ కూడా పెట్టండి, థ్రెడ్ బేర్ అది కూడా ఇక్కడ డిస్కస్ చేద్దాం. మంచి ఏందో చెడ్డేందో, ఎవరి ఆచరణ విధానం ఏందో మేము కూడా పూర్తి స్థాయి లెక్కలతో వస్తాం. ముందే ఈ రోజులా కాకుండా అడ్వాన్స్గానే గౌరవ సభ్యులకు సర్క్యులేట్ కూడా చేస్తాం, వారు చదువుకొని రావచ్చు. సహకల్యంగా అన్ని విషయాలు చర్చ చేద్దాం, నిర్ణయాలు కూడా చేద్దాం అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్